మీరు బాబాని ఎప్పుడైనా కలిశారు సార్? పుట్టపర్తి చెప్తా అదే. మా ఆవిడ పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ హనీమూన్కి వెళ్ళే అంత స్తోమతలు కూడా లేవు. కాలమాన పరిస్థితులు కూడా కాలమాన పరిస్థితులు కూడా ఎటన్నా బయటికి వెళ్ళొద్దాం అన్న రోజులు మెడ్రాస్ కానీ తిరుపతి కానీ ఇటన్నా విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పుడు మీరు విజయవాడలో ఉండేవాడు, విజయవాడ బిజినెస్లో ఉండేవాళ్ళు, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీని. రైస్ బిజినెస్ కూడా? యా, రైస్ కాదు, ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్, అది బిజినెస్ దాంట్లో ఉండేవాడు. అప్పుడు నాకున్న కెపాసిటీకి నాకున్న అందులో మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా చేరాను. ఓనర్లు ఆర్థిక మేనేజింగ్ అంటే వర్కింగ్ పార్ట్నర్గా. సరే, దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు అవి ఏమొద్దండి, నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టపర్తి తీసుకెళ్ళండి అని ఉంటే కోరిక వెళ్దాంలే అన్నా. కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులు వెళ్ళా. తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం. మెడ్రాస్లో వచ్చిన తర్వాత బాగా బిజీ ఆ రోజుల్లో, ఎక్కడెక్కడో అవుట్డోర్కి వెళ్ళిపోవడం, రావడం, చేయటం, ఎప్పుడన్నా మధ్యలో ఆవిడ గుర్తు చేసిన కూడా చూద్దాంలే. టైం పర్మిట్ చేయట్లా ఇన్నిసార్లు అడుగుతుంది మనం చూపించలేకపోతున్నామే అని అనుకొని ఒకరోజు అంజలి దేవి గారిని అడిగా. ఆవిడ పరమభక్తురాలు. ఆ పరమభక్తులారు గారు, ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి బాబా గారి ఇది కూడా కట్టారు అక్కడ. అప్పుడు ఆవిడని అడిగా, అమ్మ అంజమ్మ, మా ఆవిడకి బాబా గారు అంటే చాలా ఇష్టం, నా పెళ్ళి మా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది, ఇప్పటికి మాకు పెళ్ళి అయ్యి కూడా 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయినా మీరు తీసుకెళ్ళలేకపోయాను, బాబా గారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తామన్నా. అంటే ఏదో వచ్చే నెల ఫలాని తారీఖు ఉంది. ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి, మురళీమోహన్ గారు మీరు చూస్తా అన్నారు కదా బాబు అనేది ఆవిడ, నేను మురళీమోహన్ గారు అనేది కూడా, బాబు నువ్వే బాబు గారి దగ్గర వస్తా అన్నావు కదా నువ్వు మీ ఆవిడ, రేపు రండి మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు పెద్ద ఇదిలా ఉంది గవ పెద్ద దాన్ని ఏమంటారు ఆశ్రమం నాకు కట్టి చాలా పెద్దది అక్కడికి రండి అన్నారు. వెళ్ళాం. వెళ్తే వెళ్ళగానే అందరినీ అందరూ నెల మీదే కూర్చున్నారు, ఎండలో లేదు నీడ లేదు ఏం లేదు, అందరూ అందరూ ఒకటే ప్లేస్ ఒకే ఇదిగా లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా, ఎవరు నోట్లోంచి మాట బయటికి రావట్లా, ఎవరు అట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. లోపల బాబా గారు వచ్చారు, ఇట్లా అంటారు ఎవరికైనా నచ్చిన వాళ్ళకుంటే ఇట్లా ఇట్లా అని విభూదిస్తున్నారు. అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా. రాగానే అలాగే చూస్తున్నాం ఊరిని ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయారు. ఇంటికి లేక మా ఆవిడని అడిగాను తృప్తిగా ఉందా అని. తృప్తిగానే ఉంది కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను. ఆవిడకి విపరీతమైన అనుకున్న తర్వాత ఇక్కడికి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలీదేవి గారు ఫోన్ చేశాడు, నాన్న ఎక్కడున్నావు, అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను, అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు నాకు, పర్తి బాబా షెడ్డి బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం, అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకుని ఫోన్ చేశాను అంది. అమ్మ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకా ఏముంది, తప్పకుండానమ్మా అన్న. నీ ఏ క్యారెక్టర్ అమ్మా అంటే బాబా గారి అన్న వేషం, బాబాగారి అన్న వేషం అంటే చాలా మంచి వేషం, అంటే అన్న తమ్ముణ్ణి బాగా ఇది చేయడం కోసం బాగా కోపడి తిట్టి. కరణం సుబ్బమ్మ గారు ఒకడు, ఆవిడ ఆవిడ అది అన్నగారు, ఆయన బాబాని బాగా నడిపించిన వ్యక్తులు అని అంటేను తప్పకుండానండి అన్న. అంటే షూటింగ్ పుట్టపర్తిలోనే బాబా, అలాగేనమ్మా, కానీ ఒక కండిషన్ అయితే మీరు డబ్బులు నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వకూడదు, బాబా గారికి భక్తిగా నేను చేసుకున్న దానిలాగా నేను ఫీల్ అవుతాను, నాకు ఏం ఒక్క రూపాయి వద్దు, హైదరాబాద్ నుంచి అనంతపూర్ కూడా నా కారులో నేను వస్తాను, నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను, అక్కడ నా భోజనం తింటాను ఎక్కడనంటే అది ఏం ఒక్కర్లేదు, లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి అక్కడ మనకి ఇస్తారు భోజనం కూడా, అక్కడే కంప్లీట్గా భోజనాలు అక్కడే పెడతారు. వెళ్ళాము, మొదటి రోజు వెళ్ళాము, రాఘవరావు గారు ఆవిడ కూడా వచ్చారు, జీవన్ గారు, సుశీల గారు అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు ఆర్టిస్టులు, అందరం కలిసి వెళ్ళాం. గుమ్మడి గారు తాతగారు వేషం, అంజలీదేవి గారేమో బాబా గారి తల్లి వేషం, ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి, నేను అన్నవగారి వేషం. మొదటి రోజు పూజ అన్నారు, పూజ దగ్గరికి వెళ్ళాం అందరం కూడా, బాబాగారు వస్తున్నారు, ముందు ఆయన ఏనుగు ఆయన ఏదో అంటారు పేరు మర్చిపోయిందని పేరు బాబాగారు ఏనుగు వస్తుంది అది ముందు వస్తాను, దాని పక్కన ఈయన వస్తున్నారు, చక్కగా అక్కడికి వచ్చారు, మంచి కాషాయ బట్టల్లో ప్రశాంతంగా వచ్చారు, అందరూ నమస్కారం పెట్టాం,
కూర్చోండి కూర్చోండి అన్నారు. ఆ కార్యక్రమం ఆ క్లాప్ ఏ అన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచాడు, దగ్గరికి వెళ్ళాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికే అక్కడ కూడా భక్తులు అందరూ ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది. అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా. మేము కూడా ఆయనతో కలిసి నడిచాము. ఇదిగో ఈయన మా తాతగారు అని గుమ్మడి గారిని చూపించారు, మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు, మా అమ్మగారు అంజలీదేవి గారిని చూపించారు, ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు. అది చూపించగానే అసలు ఏటో అవును ఆయన మన అన్నగా భావి ఆయన మన అన్నగా భావిస్తున్నాడు ఒకటి, తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం చూస్తేనే చాలు అనుకున్నాం మాకు. ఆయనతో కలిసి నడవటం, ఆయన మా గురించి ఇన్ని చెప్పటం ప్రజలు భక్తులకి అందరికీ చాలా అసలు ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం ఓన్ చేసుకోవటం అయిపోయింది.